దిశ చట్టం బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా ఇంకా ఈ అఘాయిత్యాలు, ఈ గ్యాంగ్ రేపులు అనేది ఇంకా ఎక్కడ కంట్రోల్ అయినట్లేదు. ఇదే టైంలో ఒక పక్క ఆయిషా మీర హత్య కేసు సంబంధించి మళ్ళీ రీపోస్ట్ మార్టం జరుగుతున్న అంశం, ఇవన్నీ ఓవరాల్గా దిశ పరిధిలోకి వస్తాయా, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ముందు చెప్పినట్టు 21 రోజుల్లో ఎవరికి ఉరిశిక్ష పడుతుంది, ఇది అంశం మీకు కలిసిపోయిన సాయి గారి విశ్లేషణ తెలుసు. సార్, ఆ చట్టం ఇలా అమలు చేశారా లేదో, బిల్లు ఇలా ఆమోదం పొందిందో లేదో వెంటనే అదే రోజు అంటే 2 డేస్ తర్వాత కదా ఇది వెలుగులోకి వచ్చింది, గుంటూరులో జరిగిన ఇష్యూ, ఒక బాలిక మీద ఒక కుర్రాడు ఇంటర్ చదివే విద్యార్థి అది కూడా రేప్ చేశాడు, అత్యాచారం చేశాడు అనేది, ఇప్పుడు దిశ పరిధిలోకి తీసుకొస్తారు అనుకోవాలా దీన్ని? అంటే దిశ యాక్ట్ ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు, మొన్న అసెంబ్లీ ఆమోదించింది, అవును మండలం ఆమోదించాలా తర్వాత గవర్నమెంట్, అంటే ఇప్పుడు వాళ్ళు కోరేది అదే ఖచ్చితంగా ఏ యాక్ట్ పరిధిలో తీసుకురావాలి. యాక్చువల్గానే ఫోక్సో కేసు పెడతారు ప్రస్తాపన్నప్పుడు, అవును ఆటోమేటిక్గా దాంట్లో పెట్టేశారు కూడా, ఫోక్సో కేసు పెట్టారు, ప్లస్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కూడా పెట్టారు సామాజిక, అవి రెండూ జరిగిపోయినాయి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి దిశాది కనుక రేపు ఈ త్వరలో రేపు ఎల్లుండిలో మండలంలో ఆమోదం పొందితే సోమ మంగళవారాలు వెంటనే గవర్నర్ దగ్గరికి వెళ్తే వచ్చేస్తే అది కూడా పెడతామని చెప్తున్నారు పోలీసులు. పొద్దున్నే డిఎస్పీతో కూడా మాట్లాడినప్పుడు చెప్పినటువంటి మాట అది, దిశ చట్టం ఈవెన్ ఇవి కూడా మండలంలో ఆమోదం పొందిన తర్వాత అంటారా, మండలంలో ఆమోదం పొందాలి, మండలం ఆమోదం పొందాలి తర్వాత గవర్నర్ సైన్ చేయాలి, అది అప్పుడు గెజెట్ అవుతుంది, అది అయిపోగానే ఆటోమేటిక్గా అది కూడా పెడతారు. ప్రస్తుతం మామూలుగా ఈవెన్ ఫోక్సో యాక్ట్ కూడా ఏ మాషామాషి ఏం కాదు, కాకపోతే ఇప్పుడు అందులో మొన్న బాలికల మీద అత్యాచారానికి సంబంధించి ఉరిశిక్ష విధించమని కేంద్ర ప్రభుత్వమే ఆర్డినెన్స్ కూడా ఇచ్చింది కదా రాష్ట్రపతి. విచారణ అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం, దాంట్లో ఉండే పనిష్మెంట్ అనేటువంటిది చట్టం, ఆ చట్టం కేంద్రం కూడా చేసింది. మొన్ననే 12 ఏళ్లలోపు బాలికల మీద అత్యాచారానికి సంబంధించిందని ఉరేయమని చెప్పింది, కాబట్టి ఇక్కడ విచారణ అనేది ఇప్పుడు పోలీసుల చేతిలో ఉంది. వేగంగా ఇప్పుడు ఇవాళ నిన్నే అరెస్ట్ చేసేసారు, అదుపులో తీసుకున్నారు, ఇవాళ అరెస్ట్ చూపెడుతున్నారు, తర్వాత 2-3 రోజుల్లో దానికి సంబంధించిన ఛార్జ్షీట్ ఇవన్నీ కూడా వేగంగా అంటే 15 రోజుల్లోపు విచారణ జరగాలని కదా, 14 రోజుల్లోపు విచారణ జరగాలి, 21 రోజుల్లోపు తీర్పు అనేది ఇక వీళ్ళ చేతుల్లో ఉండదు. విచారణ పూర్తి చేయడం 14 రోజుల్లోపు అనేది వీళ్ళ చేతుల్లో ఉంటుంది. కోర్టు డైలీ కోర్టులు అంటే అది కూడా ఇంకోటి, ఆ యాక్ట్కి సంబంధించిన కోర్టులు కూడా ఇప్పుడు ఏమి ఇంకా రాలా, అవును అంటే జిల్లాకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు అన్నారు, జిల్లాకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అత్యాచారాల కేసులకు సంబంధించి జిల్లాల వారికి కోర్టులు పెట్టమని, దేశవ్యాప్తంగా 1000 కోర్టులు పెట్టమని చెప్పేసి ఆదేశించింది, కాబట్టి అవన్నీ కూడా వస్తాయి. అయితే ఇప్పుడు కేసులు ఇన్ని వచ్చినప్పుడు ఒక రోజులో ఎక్కడైపోతాయి అవన్నీ కూడా, దాంట్లో అన్ని వైపులు సాక్ష్యాలు ఇవన్నీ ఉంటాయి కదా, పోలీసులకి మంచి వర్క్ ఉంటుంది అక్కడ దాంట్లో, ఇది ఆషామాషి వ్యవహారం ఏం కాదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ చూపెట్టాలి, ఫోరెన్సిక్ రిపోర్ట్ చూపించాలి, ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం వాటి అన్ని తెచ్చుకోవాలి, అవన్నీ అవంతా చాలా నేరారోపణ రుజువు అయితే మాత్రం ఒకటి నాకు తెలిసి 6 నెలల్లోపు శిక్ష పడచ్చు. మిగతా ఇంకా అప్పుడు మరి దిశ బిల్లు అంటే గతంలో 7 ఏళ్ళు ఇప్పుడు నిర్భయ, దాంతో పోల్చుకుంటే గవర్నమెంట్ పరంగా అయితే చేయగలిగేది అది వేగం అంటే టార్గెట్ని తగ్గించింది, మిగతాది జ్యుడిషియరీ చేతిలోకి వెళ్తుంది. ఇప్పుడు వీళ్ళు 14 రోజులు 15 రోజులు అంటే దిశ యాక్ట్ వచ్చేది కూడా ఇంకా రాలేదు కాబట్టి వచ్చిన తర్వాత కదా లెక్క, ఇప్పుడైనా కూడా వేగంగానే చేస్తారు, అరెస్ట్ అయితే చేసేస్తారు, రిమాండ్కి పంపించేస్తారు, తర్వాత కోర్టు రిమాండ్ నుంచి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వీళ్ళు చేయగలిగేది ఏముంటుంది, ఛార్జ్షీట్ వేసేయాలి తొందరగా, అది వరకు పోలీస్ చేతిలో ఎంక్వైరీ కూడా అదే ఎంక్వైరీ పూర్తయితేనే ఛార్జ్షీట్ వేస్తారు. ఛార్జ్షీట్ అనేటువంటిది 14 రోజుల లోపల ఇచ్చి 45 రోజుల్లోపు వేయాలనేది చట్టం చెప్పేది, ఇప్పుడు వీళ్ళు దీన్ని 14 రోజుల్లోపు డెడ్ లైన్ పెట్టుకున్నారు, అది వేగంగా అది పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రెషర్ ఉంటుంది, అది చేయడం మంచిది, ఆ డెడ్ లైన్ బేస్ చేసుకునేది వరకు ఉంది కదా టైం అని నిదానంగా చేసేవాళ్ళు పోలీసులు, ఇప్పుడు అట్లా కాకుండా వేగంగా చేస్తారు, మిగతాది జ్యుడిషియరీ చేతిలో ఉంటుంది. ఇదే టైంలో ఇప్పుడు 2007లో జరిగిన ఐఎస్ఐ మీద హత్య కేసు మళ్ళీ ఇప్పుడు రీపోస్ట్ మార్టం జరగడం, ఇది కూడా ఈ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా, ఇప్పుడు ఏమైనా న్యాయం జరుగుతుందా దాన్ని? సాధ్యం కాదు, అది అందులో సిబిఐ చేస్తుంది, అవును ఇక్కడ అది స్టేట్ గవర్నమెంట్ కాదు, దిశ యాక్ట్ కిందకి రాదు, అది ఇంకోటి దిశ యాక్ట్ ఇంక ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు కాబట్టి అది మామూలుగా ఐషా మీరియా ఆమె తల్లి కూడా అడగడం జరిగింది కదా దీనిలో చూడండి జగన్ గారు. దాంట్లో అంటే దిశ యాక్ట్ అనేటువంటిది అత్యాచారంకి సంబంధించినటువంటి అంశం కదా ఇక్కడ, ఇది డిఫరెంట్ కేసు కాబట్టి ఈ పరిధిలోకి రాదంటారు అది, అంటే అది సిబిఐ చూస్తున్నప్పుడు ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో సంబంధం లేదు కదా, అది ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి అంశం సిబిఐ. ఐషా మీరా హత్య కేసును ఇప్పుడు ఎలా చూడాలి సార్, అంటే ఇన్నాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రీపోస్ట్ మార్టం చేసి మళ్ళీ ఇప్పుడు అంటే నిందితులను ఇంకా నిందితులు ఎవరనేది అయితే తెలియలేదు అంటే కదా, ఒక రకంగా ఆయన నిర్దోషిగా సత్యభావం నిర్దోషిగా ప్రకటించారు కాబట్టి అనుమాన నివృత్తి జరగాలి ఇక్కడ. ఇప్పుడు అవతలోళ్ళు దోషి అనడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ పట్టుకొచ్చి చూపించింది,
ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫ్యాబ్రికేటెడ్ అన్నది ఏమన్నది. అది ఫ్యాబ్రికేటెడ్ ఏమందంటే డిఎన్ఏ ఆయుష ఆవిడ అబ్జెక్షన్ అప్పుడు చెప్పింది ఏంటి, వేరే డిఎన్ఏ అని పంపించారని. ఇప్పుడు వీళ్ళు ఒక డిఎన్ఏ తీస్తున్నారు, ఇప్పుడు బాడీలోంచి డిఎన్ఏ తీసి పంపించారు. ఈ డిఎన్ఏ అప్పుడు పంపించిన డిఎన్ఏ ఒకటే అయింది అనుకోండి, ఓవరాల్ రిపోర్ట్ సేమ్ అవుతుంది అప్పుడు, అప్పుడు తప్పేమవుతుంది. ఒకవేళ అది కాకపోతే అప్పుడు ఫ్యాబ్రికేటెడ్ డిఎన్ఏ పెట్టినందుకు ఆ డిపార్ట్మెంట్ మీద కేసులు పెట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. ఫ్యాబ్రికేటెడ్ డిఎన్ఏనా కాదన్నది ఇప్పుడు సిబిఐ చేయించుతున్నటువంటి డిఎన్ఏ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఆరోపణ అయితే అలాగే ఉండిపోయింది కదా, అప్పుడు ఒక మంత్రి కుమారుడు బయటికి రాలేదు. దీన్ని బట్టి ఇప్పుడు ఆరోపణ ఇట్లాగే ఉంది. ఇప్పుడు దాంట్లో ఉన్నది అక్కడ ఏది వచ్చిన పాయింట్ ఏంటి, కోనేరు అని ఇంటి పేరు ఉంది కాబట్టి అది కమ్మ కోనేరు, ఈయనేమో ఎస్సీ కోనేరు. అది దానికి నూను దీనికి సంబంధం లేదు. రెండవది ఏంటంటే ఆ టైంలో అక్కడ ఆ ఏరియాలో లేడన్నది అప్పుడు పోలీసులు, ఇతనికి ఆ ఏరియాతో అసలు ఇష్యూ కాదన్నటువంటి వీళ్ళు ఆ కోనేరు అన్న ఇంటి పేరు దగ్గర నుంచి పత్రికల్లో వచ్చిన వార్త ఆధారంగా కోనేరు రంగ అది కూడా ఆయన అన్న పదం ఏంది, నేనా నా మనవడు చేశాడా, ఒత్తిళ్ళు ఏంటి అన్నారు కాబట్టి ఆయన మనవడే అయి ఉంటాడు అనేటువంటి ఫీలింగ్ని ఒకటి ప్రొజెక్ట్ అయినటువంటి అది ఆ మాట అన్నందుకే అవ్వదు కదా. ఇప్పుడు అతని డిఎన్ఏ ఇప్పుడు వీళ్ళు చూపించిన తర్వాత అతన్ని కూడా చూడొచ్చును, అతన్ని కూడా వెరిఫై చేస్తారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ తప్పించి ఇప్పుడు ఇందులో ఇంకా వేరే దర్యాప్తు ఏం తెలుస్తుంది, ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్లో ఏమైనా సాక్ష్యం దొరికితే అప్పుడు అతన్ని బట్టికెళ్ళి లై డిటెక్టర్ టెస్ట్ చేయడమా, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయడమా, ఏదో చేస్తారు. ముందు ఇక్కడ సైంటిఫిక్గా ప్రూవ్ కావాలి ఇష్యూ ఏంటి అనేటువంటి. లాంగ్ కేసులు అదే మనకు సినిమాల్లో చూపెట్టినట్టు గబక్కన రాత్రికి రాత్రి సెట్గా ఈ ఇప్పుడు ఈవెన్ ఇది కూడా అందే మనం అనుకుందది దిశగా అనగానే వచ్చేసి మారిపోయేసి రెండు రోజుల్లో ఏ చేసేయడం అనేటువంటిది ఉండదు. ఒకటే ఏంటంటే రియల్ కల్ప్రిట్ ఎవడనేది ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఇందులోది హైదరాబాద్లో జరిగింది ఏంటి, రియల్ కల్ప్రిట్ అక్కడ ఇమీడియట్గా మ్యాచ్ అయింది అక్కడ, కాబట్టి కాల్చి చంపాలనేది జనంలో వచ్చినటువంటి ఆగ్రహం. కానీ ఇదంతా నడిచింది ఇక్కడ అట్లా కాదు కదా, ఇవన్నీ అసలు కల్ప్రిట్ ఎవరోనే ఇప్పుడు సత్యం బాబా కాదా అన్నది కూడా ఐడెంటిఫై చేయాలి కదా. అది కూడా అంటే ఇవన్నీ దిశా పరిధిలోకి ఇప్పుడు వచ్చే ఛాన్స్ లేదు అంటారు, ఇంకా ఇంప్లిమెంటేషన్ లేదు కాబట్టి జరిగినాయి, మళ్ళీ నాలుగు జరిగినాయి దాదాపు. అవును అవును, ఇవన్నీ కూడా దిశా పరిధి దిశా యాక్ట్లోకి బిగిన్ అవగానే వస్తుంది ఆటోమేటిక్. అప్పుడు చూడాలి 21 రోజుల్లో ఉరిశిక్ష పడుతుందా, ఎలా ఉంటుంది విచారణ అనేది. ఇది వాళ్ళకి ఖచ్చితమైన స్టేట్. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.